ఫస్ట్ నాకు ఇచ్చిన ఫస్ట్ బ్లెస్సింగ్ నా లైఫ్లో నా క్యారియర్ స్టార్టింగ్ సీతారామ శాస్త్రి. అప్పటి నుంచి నువ్వు నాతో ఏమన్నావో నా లాస్ట్ సాంగ్ బాలు గారు పాడిన లాస్ట్ సాంగ్ శాస్త్రి గారు రాసిన లాస్ట్ పాట నువ్వు నాతో ఏమన్నా డిస్కో రాజా పాట ఎప్పుడు అంటే మాకు అంటే నేను ఆయన పేరు పెట్టి పిలవడం కాదు ఎప్పుడు నాకు ఆయన ఇచ్చిన నాకు ఇచ్చిన ఒక ఆయన హార్ట్లో వచ్చిన ప్లేస్ నువ్వు నన్ను పెద్దనాన్నని పిలవాలని. సో సామాజిక గమన అటు అటు ఇటు అసలు ఈ ఏజ్లో కూడా ఆయన దాదాపు ఎన్నోసార్లు మాతో కష్టపడతో అంటే ఆ బ్లెస్సింగ్స్ ఎవ్రీ పాటలకి రాసిన లిరిక్స్ అంత బ్లెస్సింగ్స్. ఇదేంటని మాకు తెలుసు అంటే రామజీవ శాస్త్రి గారు మాకు అందరికి తెలుసు ఆయన అసలు ఎలా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది ఆయన ఎలా ఉంటుంది. సో ఈరోజు అంటే వీ ఫీల్ అంటే మాకు త్రివిక్రమ్ గారికి కూడా చాలా అసలు మా ఇద్దరిలో ఇద్దరు చాలా ఫేవరెట్ అయిన ఒక పర్సన్. చాలా కొన్ని విషయాలు మాకు కదలిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం ఏంటి ఎలా కదలట్లేదు అంటే ఆయన చాలా ఈ సులువుగా ఆ విషయాలు ఆయన జరిపేస్తారు. సో అప్పుడు మొత్తం పాట అయిపోతున్నాను అన్నమాట నా సామర్థ్య వర్గం అంటే ఆ పేరు ఆయన ఇచ్చింది శాస్త్రి గారు అసలు సచ్ ఆ పాట ఎన్నో ఎన్నో మిలియన్స్ ఇన్ని ఈ రోజు కూడా. సో దట్స్ ద పవర్ ఆఫ్ శాస్త్రి గారు. సో నువ్వు నాతో ఏమన్నా పాట కూడా మీకు తెలుసు అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట అరవింద అంటే అరవింద సమేత ఫస్ట్ సాంగ్ అది అందరికి ఏడపడినాడు సాంగ్ అది చాలా రాయడం చాలా కష్టం ఆ అలాంటి పాటలు ఆ ట్యూన్కి. సో అది కూడా ఆయన శాస్త్రి గారు. సో శాస్త్రి గారు లైక్ ఇట్స్ మోర్ దెన్ మై ఫాదర్ ఫిగర్ టు చాలా బాధగా నిన్న రాత్రి నుంచి అక్కడే. సో ఎలా డైజెస్ట్ చేసుకోలేదు ఆల్మోస్ట్ అంటే నాకు మాటలు రాలే విషయం అది నాట్ ఏబుల్ టు ఫ్రీ ఫ్లో ఆఫ్ వర్డ్స్. సో లాంగ్ లివ్ ఇస్ రైటింగ్ శాస్త్రి గారు. శాస్త్రి గారు లివ్ సాంగ్. సో లెట్స్ ప్లే ప్లే బాల్ ఆల్ ద గ్రేట్ థింగ్స్.